ఇప్పుడు మన జీవితంలో ఎటువైపు నుంచి మనం చూడాలి? దేవుని వైపు నుంచి మనం చూడాలా, లేక లోకం వైపు నుంచి చూడాలా? దేవుని కళ్ళతో మనం చూడాలా, లేక మన కళ్ళతో చూసి భయపడిపోవాలా? మన కళ్ళతో చూసినట్లయితే అంతా అంధకారంగానే ఉంటుంది, అంతా భీకరంగానే ఉంటుంది, అంతా ఒట్టిపోయినట్టుగా ఉంటుంది, ఎండిపోయినట్టుగా ఉంటుంది. మన కళ్ళతో చూసిన దృశ్యాలు మనల్ని ఎంతో గల్లిబిలికి గురి చేస్తాయి, నెమ్మది లేకుండా చేస్తాయి, ప్రశాంతత లేకుండా చేస్తాయి, అంతేకాకుండా నిద్ర పట్టకుండా చేస్తాయి. ఎందుకని? నీ కళ్ళ ఎదుట అంతా కూడా అననుకూల వాతావరణం. దయచేసి వినండి, మీరు ఎప్పుడైనా డ్యామ్ దగ్గరకు వెళ్ళారా? మీరు ఎప్పుడైనా నాగార్జున సాగర్ దగ్గరకు వెళ్ళారా? నాగార్జున సాగర్ డ్యామ్ మేము చూసామన్నవారు చే చూపిస్తారా? వెరీ గుడ్. నేను కూడా ఆయా సందర్భాల్లో ఆ ప్రాంతం గుండా వెళ్తున్నప్పుడు, ఆ నాగార్జున సాగర్ డ్యామ్ మీద నుంచి వెళ్తున్నప్పుడు నేను గమనించింది ఏమిటో మీతో పంచుకుంటాను. జాగ్రత్తగా వినండి. నాగార్జున సాగర్ డ్యామ్ పైనుంచి మీరు కుడివైపుకు చూడండి, మీరే చెప్పాలి ఏం కనిపిస్తుంది. ఎండిపోయిన రాళ్ళు కనిపిస్తాయి. ఆ నదిలో ఎక్కడో ఉన్నటువంటి గుట్టలు కనిపిస్తాయి. ఈ వైపంతా కూడా పూర్తిగా ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది, ఎడారిగా కనిపిస్తుంది, నీళ్ళు ఏమీ లేనట్టుగా కనిపిస్తుంది. అసలు ఈ ఆనకట్ట లేక ఈ డ్యామ్ అనవసరంగా కట్టారు అనిపిస్తుంది. అంతా ఎడారిగా ఎండిపోయినట్టుగా కనిపిస్తుంది. కుడివైపు ఒక 30-40 అడుగులు ఇటువైపుకి వచ్చి చూడండి, ఇటువైపు అంతా కూడా మీరు చెప్పలేం కనిపిస్తుంది, నిండు కొండలా కనిపిస్తుంది. అటువైపు అంతా కూడా పూర్తిగా నీళ్లతో నిండిపోయిన ఒక అద్భుతమైన వాతావరణం కనిపిస్తుంది. కుడివైపునంతా ఎండిపోయి ఉంది, ఎడారిగా ఉంది. కానీ ఎడం వైపుకు వెళ్తే అంత నిండుగా ఉంది. దయచేసి గమనించండి, ఆ నిండుగా ఉన్న నీళ్లను ఎంతవరకైతే వాళ్ళు రానివ్వాలో అంతవరకు రానిస్తారు. అలా రానివ్వడానికి, అది నిండడానికి కొంత టైం పడుతుంది. అలా నిండిపోయిన తర్వాత ఎండిపోయినటువంటి కుడివైపున ఉన్న వాతావరణం కాస్త ఒక్కసారిగా మారిపోతుంది. కారణం తెలుసా? ఆ డ్యామ్కు ఉన్నటువంటి గేట్లన్నీ ఒక్కొక్కటిగా తెరిచేస్తారు. ఎండిపోయినటువంటి ఈ కుడివైపు ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా అద్భుతంగా నీళ్లతో నింపబడుతుంది. వినండి, ఈరోజు నువ్వు కుడివైపును మాత్రమే చూస్తున్నావు, అంతా ఎండిపోయినట్టుగా చూస్తున్నావు. కుడివైపును మాత్రమే చూస్తున్నావు, నీకు అననుకూల వాతావరణం కనిపిస్తున్నట్టుగా. నా జీవితం మోడుబారిపోయింది, నా బ్రతుకు ఎండిపోయింది, ఇక చిగురిస్తుంది అనే ఉద్దేశం, చిగురిస్తుంది అనేటటువంటి ఆ నమ్మకం నాకు కలగటం లేదు అని అనిపిస్తుంది. కానీ నీకు తెలియకుండా దేవుడు చేస్తుంది ఏమిటయ్యా అంటే, ఎడం వైపున నిన్ను పరవళ్ళు తొక్కించే విధంగా ఆయన ఆశీర్వాదాలతో నింపుతూ ఉన్నాడు, నింపుతూ ఉన్నాడు, నింపుతూ ఉన్నాడు. ఆయన ఆశీర్వాదాలతో ఎడం వైపు ఉన్నటువంటి ఆ స్థలాన్ని నింపినప్పుడు, ఏ రోజైతే ఆశీర్వాదపు తలుపులు తెరవాలో ఆ రోజు తెరిచేస్తాడు. అలా తెరిచినప్పుడు ఎండిపోయినటువంటి కాలవాలు, ఎండిపోయినటువంటి ఆ నది ఒక్కసారిగా ప్రవాహంలా పరవళ్ళు తొక్కుతుంది. దయచేసి గమనించండి, కుడివైపున కనిపిస్తుంది ఒకటి, ఎడం వైపున కనిపిస్తుంది ఒకటి. ఈరోజు నువ్వు కేవలం కుడివైపు మాత్రమే చూస్తున్నావు, నా దేవుడు ఎడం వైపును చూస్తున్నాడు. ఆ దేవుడు నీకు చెప్తుంది ఏమిటంటే, నీ కళ్ళతో చూడమాకు, నేను సిద్ధం చేస్తున్నటువంటి ఎడం వైపున ఉన్నటువంటి వాతావరణాన్ని చూడు. నీ జీవితంలో దేవుని ప్రణాళిక నెరవేరాలి అంటే భయపడకుండా విశ్వాసంతో ముందుకు సాగాలని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు సాగగలిగిన విశ్వాసం మనకుందా?